మందికి ప్రదక్షిణం చేసి కపిలతీర్థంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని శివనామంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి నంది స్వామికి వాహనమయ్యాడు. ఈరోజు ఈ విశేషం ఏమంటే అధికార నంది. అధికారం అంటే ఏదో తెచ్చిపెట్టుకున్నటువంటి ఘనత కాదు, భగవద్దత్తమైనటువంటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడు ఎంతటి ప్రాధాన్యమైనటువంటి వాహనమో ఈ పరమేశ్వరుడికి, ఈ కపిలేశ్వరుడికి నంది వాహనం అంత విశేషం. అంటే ఇక్కడ ఎవరు ఏది కావాలన్నా నందీశ్వరుడు ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వాహనం మీద చూచినప్పుడు నంది వాహనం మీద అమ్మవారితో కలిసి స్వామివారు ఉన్నప్పుడు ఏ కోరిక కోరినా సమాజ హితాన్ని కాంక్షించే కోరికలు తీరుస్తాడు. అందుకే శంకర భక్త వశంకర అని శంకర భక్త మానవ వశంకర దుష్ట మదా సురేంద్ర పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైవరమిత్ర యోగి హృదయ సంపక్త అని భక్త పాలన అని నందీశ్వరుడి మీద ఉన్న స్వామివారిని వేడుకుంటాం. అంతేకాకుండా దేవ జగన్నాథ దేవేంద్ర వందిత నంది వాహనం మీద ఉన్నప్పుడు భాగవత పురాణంలో ఈ పద్యం చాలా విశేషం. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హలాహలాహార అహిరాజ కేయూర బాలేందుభూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయే సభవ వినాశ రజతా జలస్థాన గజ చర్మ పరిధాన సురవైరవ విద్య సూలహస్త లోకనాయక సద్భక్త లోకవరద నందివాహనము పైన వేంచేసినట్టి పరమేశ్వరా నీకు వందనంబు అని అధికార నంది అని అనుకుంటాం. కానీ నంది ఎప్పుడూ స్వామిని వెన్నంటే ఉంటాడు. శివాలయంలోకి వెళ్ళి కూడా నందీశ్వరుని దర్శించుకుని తర్వాత స్వామిని సేవించుకోవటం కూడా శైవాగమం ప్రకారంగా చెప్పేటటువంటి విశేషం. అందుకనే భద్రత కలిగించేటటువంటి భద్రుడు వీరభద్రుడై విరాజిల్లుతూ ఉంటాడు.